ఒకవేళ మంచిది అంగీకరించిన, నీవు మంచివాడమైనా చెడ్డవాడమైనా ఎవరైనా సరే ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో, చనిపోయిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నావు. కాబట్టి పాపములో ఉండి చనిపోతే నిత్య నరకం, ఆరణ్యజ్ఞ తీరని బాధ, యుగ యుగాలు వేదనకరమైన స్థలం. ఇంకొక మాట ఇక్కడ అంటాడు 24 వచనం, కాగా మీరు కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడలా మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పారు. మీరు విశ్వసించని ఎడలా ఎవరని, నేను మీ కొరకు వచ్చినటువంటి రక్షకుడునని. ప్రభువు యేసుక్రీస్తు అని చాలా మంది సహజంగానే మానవుడులే ఆయన పుణ్య పురుషుడులే అనుకుంటున్నారు తప్ప, వీళ్ళరా ఆయన దేవుడన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయనను విశ్వసించడలేదు. యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎవరు అంటే ఆయన దేవుడు అది, ఆ సత్యము చాలా మంది ఎరగడలేదు. ఎందుకు దేవుడైతే మానవ శరీరం ధరించుకున్నాడంటే ఒక మాట రాయబడింది, సర్వలోకము యొక్క పాపం పరిహరించబడాలంటే రక్తము చిందించబడడం అవసరం. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అని చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు దేవుడు ఏమైనా అంటే ఆత్మ, ఆత్మకు రక్తం ఉండదు, శరీరం ఉండే శరీరం లేదు కనుక రక్తం ఉండదు, ఆత్మలో రక్తం ప్రవహించదు. కాబట్టి రక్తం ప్రవహించడానికి ఆధారం ఏంటంటే శరీరం. అందుకే దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు శరీరమును ధరించుకొని ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. దేవుడుకున్న లక్షణాలు ఏంటంటే కామ క్రోధ లోభ మోహ మన మత్సరాలు లేనటువంటి వాడు దేవుడు, జయించిన వాడు కాదని. ఎవరైతే ఆయన పాపం లేని వాడికి ఉంటున్నాడో వారు మాత్రమే వీళ్ళరా మరి దేవుడు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు. ఆయన నాలో పాపంలో మీరు ఎవరైనా స్థాపించగలరని స్పష్టంగా అడిగాడు, ఎవరు ఇంతవరకు స్థాపించలేకపోయినారు. కాబట్టి యేసు ప్రభు వారు దేవుడైంది మానవ శరీరాన్ని ధరించుకున్నాడు, మనందరి పాప పరిహారమై పుణ్యమైనటువంటి పుణ్య రక్షణను చెందించడానికి. ఆ రక్తం ద్వారా మన ప్రతి పాప దోషం కడగబడుతుంది, శుద్ధీకరించబడుతుంది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి ప్రియులారా, నీవు పాపంలో ఉండకుండా ఉండాలంటే రెండు పనులు చేయాలి. ఒకటి, పాపము క్షమించబడాలి, పాపము యేసుక్రీస్తు రక్తంతో కడగబడాలి, శుద్ధీకరించబడతావు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని యొక్కకు వెళ్ళలేరు. కాబట్టి నీవు పరిశుద్ధపరచబడాలి. ఇది మొట్టగా మీరు చేయవలసినటువంటి కార్యం, దేవుని దగ్గరికి వెళ్ళాలి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు, ఆయన దేవుడయ్యండి నా రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడని నీవు విశ్వసించిన నీవు రక్షించబడతావు. ఆయన మరి మన కొరకు రక్షకుడుగా లోకానికి దిగి వచ్చాడు కనుక, మరి దేవుడు కనుక మన పాపాలు క్షమిస్తాడు, ఆయన మన పాపం నుంచి విడిపిస్తాడనేటువంటి నమ్మిక నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు మోక్షాన్ని చేరతావు. ఈ ఏ అనుమానం లేదు, ఎవరు నిన్ను అడ్డగించేవారు ఉండరు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇది మీకే అనుకూలమైన సమయం, నేనే రక్షణ రేపు నేను కాదు. కాబట్టి ఇప్పుడే నువ్వు ప్రభునందు విశ్వాసం నుంచి రక్షణ పొందాలని ప్రభు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాము, ప్రార్థన చేస్తాం. దయచేసి విల్సన్ గారిని ఇంత పాట పడిన ఆయన విల్సన్ గారు రండి.